Value Zone Hypermart, Nandamuri Balakrishna Gariche, November 28na, Nacharamlo, Goppa Prarambham. Chalikalam effect APSRTC pai padindi. Dinto Bhariga charchilu taggayi. Chalikalaniki APSRTC ki enti link anukuntunnara? Prastutam atyalpa ushnagatalu namodavutunnayi. Chali vanikinchestondi. Ratri puta bayataku vellalantene kaasta jankalsina paristhiti. Ratri velallo ప్రయాణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. అందులోనూ ఏసీ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కడం మానేశారు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నష్టాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను 10 నుంచి 20% తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించేందుకు ముందుకొచ్చింది. ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న డిపిటిఓలకు అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డిపిటిఓలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ బెంగళూరు మధ్య తిరిగే వెన్నెర స్లీపర్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జ్ 20% తగ్గింది. విజయవాడ బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో గతంలో ఛార్జ్ 2170 రూపాయల నుంచి ఇప్పుడు 1770 రూపాయలుగా ఉంది. విజయవాడ బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సులో ఛార్జ్ 1870 రూపాయలు ఉండగా ఇప్పుడు 1530 రూపాయలకు తగ్గింది. అలాగే విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జ్ 10% తగ్గించారు. అలాగే విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్ అమరావతి బస్సులో టికెట్ ఛార్జ్ 10% తగ్గించారు. అయితే ఇక్కడ ప్రయాణికులు గమనించవలసిన విషయం ఏంటంటే ఆదివారం నాడు హైదరాబాద్కు శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూట్లో ఛార్జ్ తగ్గింపు వర్తించదు. ఇక దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉంది. రాను పోను టికెట్లు ఒకేసారి రిజర్వ్ చేసుకున్న వారికి ఛార్జీలో 10% రాయితీ వర్తింపజేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. తగ్గించిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. ఛార్జీలు తగ్గాక కూడా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఛార్జీపై తగ్గింపు ఇచ్చే గడువును మరికొద్ది రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ తగ్గింపు ఛార్జీలు సంక్రాంతి వరకు అమలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.